అమెరికా అధ్యక్షుడు అంటే చాలా గొప్పగా అనుకుంటాం అక్కడ అసలు విపరీతమైన భద్రత ఉంటుంది నిజమే కాకపోతే వాళ్ళని చంపడానికి కూడా మనుషులు ఉంటారు అన్నటువంటిది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అది కూడా సిల్లీ థింగ్స్ ద్వారా ట్రంప్ని చంపడానికి కెనడా అమెరికా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక మహిళ న్యూయార్క్ కెనడా సరిహద్దులో సారీ న్యూయార్క్ కెనడా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక మహిళ ఒక పార్సిల్ పంపించిందట ఆ పార్సిల్లో రైసిన్ అనే విష పదార్థం ఉందట అది అక్కడికి అధ్యక్ష భవనానికి వచ్చే ముందు సాధారణంగా పార్సిల్స్ని ఎవరు పంపించారో చెక్ చేస్తారు ఎఫ్బిఐ కానీ సీక్రెట్ సర్వీస్ కానీ అమెరికన్ పోస్టల్ తనిఖీల సేవల విభాగం కూడా అందులో ఉంటుంది ఇలా ముగ్గురు కలిసి చెక్ చేస్తే అందులో పాయిజనెస్ ఉందట వెంటనే ఆ పార్సిల్ని పక్కన పెట్టేసి ఎవరు పంపించారన్నది చెక్ చేస్తే న్యూయార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక మహిళ అన్నటువంటిది తెలిసింది ఇప్పుడు ఆవిడ సొంతగా ఏమన్నా కడుపు మంటతో పంపించిందా లైక్ బ్లాక్స్ అండ్ వైట్స్ ఘర్షణల కారణంగా మనస్తాపంతో చంపేద్దాం అనుకుందా లేదంటే కనుక ఏదన్నా దేశం తరపున పనిచేసిందా అన్నటువంటి ప్రస్తుతం అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏం ఏం తెలుద్దో చూడాలి